హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరికీ ఒక చిన్న మనవిగా చెప్తున్నానండి. ఇవాళ రేపు నేను చాలామంది దగ్గర వింటుంటాను, మన సాంప్రదాయం గురించి కానీ మన ఆచారాల గురించి కానీ, జ్యోతిష్యము, వాస్తు, ముహూర్తాలు, పంచాంగ వివరణల గురించి కానీ ప్రతి ఒక్కరూ ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. అది చాలా తప్పు అండి. దయచేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఎవ్వరికి స్ప్రెడ్ చేయకండి, పాస్ చేయకండి. అది చాలా అంటే చాలా పెద్ద తప్పు మీరు చేసే పని. రాంగ్ ఇన్ఫర్మేషన్ మాత్రం దయచేసి ఎవ్వరికి స్ప్రెడ్ చేయకండి ప్లీజ్. మీకు పరిపూర్ణంగా దాని మీద అవగాహన ఉంటేనే చెప్పండి. మన సాంప్రదాయం, మన పద్ధతులు, ఆచారాలు, అలాగే పంచాంగ వివరణ. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఎవరింట్లోనైనా పరంపదించారు పెద్దవాళ్ళు, అంటే చనిపోయారు, దాని గురించి ఎప్పుడు కర్మలు చేయాలి, ఏమిటి, మీకు అవగాహన ఉంటే మాత్రమే చెప్పండి. లేదా పంతులు గారిని అడిగి తెలుసుకోమనండి. అది కూడా సబ్జెక్ట్ ఉన్న పంతులు గారిని, హాఫ్ నాలెడ్జ్ ఉన్న, అంటే తెలిసి తెలియకుండా ఉన్న పంతులు గారులను కాదు. చాలామంది ఇవాళ అదే తప్పు చేస్తున్నారు, అదే మిస్టేక్ చేస్తున్నారు. ఎవరికి తోచిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే అసలు పక్కన, అసలు వాస్తవం అనేది పక్కన పడేస్తున్నారు. మీకు ఏదైతే తెలుసో దాన్ని నిజమని నమ్మేస్తున్నారు. తప్పండి దయచేసి. ఎందుకంటే పండితులందరూ కూడా చాలా అంటే చాలా ఫీల్ అవుతారు మీరు ఇట్లా క్రాస్ క్వశ్చన్స్ వేసి అడ్డదిడ్డంగా వాళ్ళని క్వశ్చన్ చేయడం వల్ల. మా పందులు గారు ఇలా చెప్పారండి, మా ఇంట్లో మా అత్తగారు అలా చెప్పారండి, అలాంటప్పుడు అదే ఫాలో అవ్వండి, పండితులను అడగండి. మీరు కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీ ఇంటి పందులు గారునో, సబ్జెక్టు ఉన్న పండితుడునో, ఒక ముహూర్త నిర్ణయం అయినా సరే, వివాహ పొంతన అయినా సరే, జాతకాల విశ్లేషణ అయినా సరే, ఏదైనా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి. అంతేగాని ఈ సగం సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి తెలుసుకొని, ఇంట్లో పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ, ఈ మధ్య పంచాంగ అవగాహన ప్రతి ఒక్కరికి ఏర్పడిపోయింది. యూట్యూబ్లలోను వాటిల్లోనూ వీటిల్లోనూ చూసేసి ప్రతి ఒక్కరూ ఎవరికి తోచింది వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. అది ఎలా ఉందంటే రాంగ్ మెసేజ్ చాలామందికి పాస్ అవుతుంది. ఎప్పుడు కూడా మన సొసైటీలో నెగిటివ్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. పాజిటివ్ స్ప్రెడ్ అవ్వడానికి చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. దయచేసి నేను పెద్దవాళ్ళకి, ఎవరికైనా సరే, నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు, అందరికీ ఒక చిన్న విన్నపంగా చెప్తున్నాను. ఎందుకంటే నా దగ్గరికి చాలామంది వస్తుంటారు, నేను ఇలా అంటే చెప్తే అది కాదండి, మా పందులు గారు ఇలా అన్నారు, మా అత్తగారు ఇలా అన్నారు, మా ఊర్లో బాయ్ గారు ఇలా అన్నారు, అలాంటప్పుడు ఆయనే ఫాలో అవ్వండి, ఒక్కరినే ఫాలో అవ్వండి. గుడ్డిగా మంచో తప్పో దాని ఫలితాన్ని ఆయనే అనుభవిస్తాడు. అంతేగాని 10 మందిని అడిగి, 10 రకాలుగా అడిగి, మీరు కన్ఫ్యూషన్ అయ్యి, మమ్మల్ని కన్ఫ్యూషన్ చేసి, అసలు మనం ఇదమ్మా పద్ధతి అని చెప్పినా కూడా నమ్మలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు చాలామంది. ఇది కాదమ్మా పద్ధతి, ఇది అని చెప్పినా కూడా ఎవరు నమ్మట్లేదు అసలు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిందే 100% నిజం అనుకుంటున్నారు, వాళ్ళకి తెలిసిందే ప్రమాణం అనుకుంటున్నారు, వాళ్ళకి తెలిసిందే శాస్త్రం అనుకుంటున్నారు. అది 100% తప్పమ్మా. దయచేసి చెబుతున్నాను, అలా రాంగ్ మెసేజ్ని ఎవరికి స్ప్రెడ్ చేయకండి. మీకు శాస్త్రం తెలిస్తే మాట్లాడండి, పంచాంగం మీద అవగాహన ఉంటే మాట్లాడండి, జ్యోతిష్యం మీద అవగాహన ఉంటే మాట్లాడండి. ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, చిన్నవాళ్ళైనా సరే, నేను ప్రతి ఒక్కరికి పేరు పేరునా చెప్తున్నాను, చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటేనండి సొసైటీలోకి రాంగ్ ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది, అది ఎవరికి తెలియట్లేదు అసలు. ఒక జ్యోతిష్యం విశ్లేషణ అయినా సరే, జాతకం విశ్లేషణ అయినా సరే, అది ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందంటే, ఎంత ఫాస్ట్గా ఇంజెక్ట్ అయిపోతుందంటే, అంత ఫాస్ట్గా ఇంజెక్ట్ అయిపోతుంది. దయచేసి అమ్మా ప్లీజ్ అమ్మా అలా చేయకండి. మీకు పంచాంగం మీద 100% పరిజ్ఞానం ఉంటే పంచాంగం పట్టుకొని చెప్పండి, ఐ కెన్ అగ్రీ విత్ యూ. మీకు 100% జ్యోతిష్యం మీద అవగాహన ఉంటే చెప్పండి, మన శాస్త్రం మీద అవగాహన ఉంటే చెప్పండి, మన ఆచారాల వ్యవహారాల మీద అవగాహన ఉంటే చెప్పండి. అంతేకాని ఏదో ఎక్కడో చదువుకున్న కొంచెం పరిజ్ఞానంతో మాత్రం, ఎక్కడెక్కడో యూట్యూబ్లో విన్న పరిజ్ఞానంతో మాత్రం చెప్పకండమ్మా ప్లీజ్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్, నియర్ అండ్ డియర్స్కి మెసేజ్ని స్ప్రెడ్ చేయండి. అట్లీస్ట్ ఒక్కరన్నా ఆలోచిస్తారు కదా, నా ఇంటెన్షన్ అంతా అదే, ఒక్కరన్నా నా వీడియో చూసి ఆలోచిస్తారు కదా అని అంతే. నేను ఎవరిని పాయింట్అవుట్ చేయలేదు, అన్యదా భావించకండి, ఎవరు తప్పుగా భావించకండి. మీకు నచ్చితే మీకు నియర్ అండ్ డియర్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.